బ్లాగింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి, బ్లాగింగ్ చెయ్యాలి అని అనుకున్నా కూడా కంటెంట్ రాయలేని వాళ్ళకి ఈ వెబ్ స్టోరీస్ అనేది ఒక వరంలాగా ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ బ్లాగింగ్ కమ్యూనిటీ నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్లో కావచ్చు, లేదంటే బ్లాగింగ్ కమ్యూనిటీ నుంచి కావచ్చు, ఈ వెబ్ స్టోరీ స్టార్ట్ చేసిన 3 నెలల్లోనే $100 నుంచి $1,000 రోజుకి ఎర్న్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను త్వరలో చూపిస్తాను, అలాగే మన దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే కంటెంట్ రాయకుండా ఎర్న్ చేయడానికి ఈ వెబ్ స్టోరీస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు. కేవలం విజువల్ స్టోరీస్ క్రియేట్ చేస్తూ, అంటే ఏంటంటే కంటెంట్తో ఎక్కువ కంటెంట్ లేకుండా ఒక ఇమేజ్ పెట్టి దానికి సంబంధించిన ఒక చిన్న సెంటెన్స్ రాసి, ఈ విధంగా మనం వెబ్ స్టోరీస్ క్రియేట్ చేస్తూ మనీ ఎర్న్ చేయడానికి ఉన్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే వెబ్ స్టోరీస్. కాబట్టి ఈ వెబ్ స్టోరీస్ గురించి కొంచెం ట్రై చేయండి. ఫస్ట్ పూర్తిగా ఈ వీడియోస్ అన్ని కూడా చూడండి. ఆల్రెడీ మనం గతంలో వీడియో చేయడం జరిగింది వెబ్ స్టోరీస్ అంటే ఏంటి అనే సంబంధించి. అలాగే ఈరోజు వీడియోలో వెబ్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా, మీకు ఎన్ని రకాలుగా చేయొచ్చు, బెస్ట్ వేస్ ఏంటి అనేది కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. కాబట్టి వెబ్ స్టోరీస్ని సీరియస్గా తీసుకుని ట్రై చేయండి. ఈ వెబ్ స్టోరీస్ కోర్స్ కూడా మీకు ఫ్రీగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకొక వీడియోలో ఫైనల్గా వెబ్ స్టోరీస్ సంబంధించినటువంటి కంప్లీట్ పార్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఈ వీడియోని క్లియర్గా చూడండి, ఎలా క్రియేట్ చేయాలో కూడా ట్రై చేయండి. వెబ్ స్టోరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. వెబ్ స్టోరీస్ కి సంబంధించి గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి వరకు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. సో ముందుగా మీరు వెబ్ స్టోరీస్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ స్టోరీస్ లోకి వెళ్ళి యాడ్ న్యూ స్టోరీ అని క్లిక్ చేస్తే మీరు స్టోరీ అనేది క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు స్టోరీ క్రియేట్ చేయాలి అంటే టెంప్లేట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, లేదు మీరు సొంతగా డిజైన్ కూడా చేసుకోవచ్చు. సో టెంప్లేట్స్ నుంచి కావాలి అంటే ఎక్స్ప్లోర్ టెంప్లేట్స్ అని క్లిక్ చేసి వీటిల్లో నుంచి మీకు కావాల్సినటువంటి టెంప్లేట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఈ విధంగా ఆల్రెడీ టెంప్లేట్స్ డిజైన్ చేసినటువంటివి అన్ని కూడా మీకు ఇక్కడ వస్తాయి. దీని నుంచి మీరు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నా, సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఏ విధంగా వస్తుంది అనేది వస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు మీ రిక్వైర్మెంట్కి సెట్ అయ్యే విధంగా కనుక ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, యూజ్ దిస్ టెంప్లేట్ అని క్లిక్ చేస్తున్నాను. యూజ్ దిస్ టెంప్లేట్ అనగానే మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా అన్ని పేజెస్ కూడా ఇక్కడ డిజైన్ యాడ్ అవ్వడం జరిగింది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్లిక్ చేసి వీటిని చేంజ్ చేసుకుంటూ మనం ఈ విధంగా టెక్స్ట్ మొత్తాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇమేజెస్ అన్నింటిని కూడా మనం రిమూవ్ చేసేసుకుని మనకు కావాల్సినటువంటి ఇమేజెస్, మనకు కావాల్సిన టెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఆ స్టోరీ మొత్తాన్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది, ఇదిగోండి 10,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి నేను ఇప్పుడు దీనికి సంబంధించిన వెబ్ స్టోరీ క్రియేట్ చేయబోతూ ఉన్నాను. ఈ విధంగా మీరు కావాల్సిన విధంగా సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎక్కడ ఎంతవరకు రావాలి ఏంటి అనేది మొత్తం కూడా మీరు ఈ విధంగా నీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత మీకు ఇమేజెస్ కావాలి అంటే కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు కావాల్సిన విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మార్చుకోవచ్చు. లేదు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ నుంచి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా క్రియేట్ చేస్తే కూడా ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ క్యాన్వాలో డిజైన్ చేశాను, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ పేజ్ అంటే ఇదిగోండి ఈ విధంగా ఇమేజ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది పైన ఉంది, దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో తీసుకువెళ్ళాలంటే కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు ఏదైతే లేయర్స్ ఉన్నాయో ఈ లేయర్స్ని మీరు మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఈ లేయర్స్ని మార్చుకుంటూ డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ మొత్తాన్ని కూడా మీరు మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కో స్లైడ్ నేను మీకు చూపిస్తున్నాను.
ఒక్కొక్క స్లైడ్ లో ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఇమేజెస్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసుకుంటూ, ఈ విధంగా నేను ఏదైతే ఆర్టికల్ చేయబోతున్నానో దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను వచ్చే మోడల్స్కి శాంసంగ్. సో ఇప్పుడు శాంసంగ్కి సంబంధించిన ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇమేజ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అయితే ఉపయోగించండి, ఇందుగా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇదిగోండి, ఈ విధంగా మీరు ఏ ఆర్టికల్ చేస్తున్నా సరే దానికి సంబంధించిన ఇమేజ్ని మీరు ఉపయోగించుకుంటూ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ని కూడా మీరు ఒకవేళ టెక్స్ట్ మొత్తం తీసేయాలంటే అక్కడ నుంచి తీసేయచ్చు, ఇన్సర్ట్ చేయాలి అన్నా కూడా ఇక్కడ నుంచి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది క్యాప్షనా లేబులా లేదంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి మీరు కావాల్సిన విధంగా ఆ కంటెంట్ని మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన టూల్స్ వస్తాయి. ఫాంట్ మార్చుకోవచ్చు, సైజు మార్చుకోవచ్చు, అలైన్మెంట్ మార్చుకోవచ్చు, అలాగే కలర్ ఎక్కడ నుంచి తీసుకోవాలి అంటే కలర్ తీసుకోవడానికి కూడా కుదురుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మీరు ఏదైనా ఒక ప్లేస్ నుంచి కలర్స్ తీసుకోవాలన్నా కూడా మీరు తీసుకోవడానికి ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఇదేంటంటే కరెక్ట్గా నాకు కావాల్సినటువంటి డిజైన్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా నేను చేసుకోగలుగుతాను. ఇదిగోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడవచ్చు మీరు, ఈ విధంగా నేను ఏంటంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ తీసుకుంటున్నానో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా నేను ఆల్రెడీ ముందే రాసుకున్నాను కాబట్టి కొంచెం సైజు కావాలంటే పెంచుకుందాం. బేసిక్గా ఏంటంటే సైజు వీలైనంత వరకు 24 ఉండేలా చూసుకోండి. మినిమం 24 ఉంటే బెటరు. సో అది కూడా మీకు సజెషన్స్లో ఉంది కాబట్టి మినిమం 24 ఉండేలా చూసుకోండి. కలర్ కొంచెం ప్రాపర్గా యూజ్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయ్యే కలర్నే ఉపయోగించండి. సో ఇదిగోండి, ఈ విధంగా ఒక్కొక్క స్లైడ్ని మనం నీట్గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ వచ్చేసరికి పోకో. ఇక్కడ కూడా నేను డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ని తీసేసి నేను ఇన్సర్ట్ టెక్స్ట్ అని చెప్పి ఇందాక ఏదైతే మోడల్ తీసుకున్నానో అదే మోడల్ తీసుకుంటున్నాను. సో ఆర్డర్లో ఉంటుంది. ఇదిగోండి, కలర్కి ఏంటంటే మంచి పిక్ చేసిన అవకాశం ఉంది కాబట్టి కొంచెం మంచిగా ప్రైజ్ అయితే గుర్తుపెట్టుకోండి. 24 కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, 24 మినిమం ఉండాలి. కలర్ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యే విధంగా కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టెంప్లేట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ విధంగా మీకు ఏదైనా అవసరం లేని ఆబ్జెక్ట్స్ ఉంటే జస్ట్ మీరు డైరెక్ట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ రియల్మీ. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ ఆర్డర్లు మార్చుకోవాలి అనుకుంటే ఏంటంటే జస్ట్ ఆ లేయర్స్ మూవ్ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పొజిషన్ మార్చుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఎక్స్ట్రా స్లైడ్స్ ఇంకేమైనా ఉన్నాయి అంటే కూడా మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం టెంప్లెట్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి. ఇదిగోండి ఇక్కడ మీకు 13 వచ్చినాయి కదా, ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మీరు డిలీట్ చేసేసుకోండి. జస్ట్ ఇక్కడే మీకు డిలీట్ ఆప్షన్ ఉంది, ఇదిగోండి ఇది ఉపయోగించుకుని మీరు ఆ పేజ్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఉంచుతున్నాను ఇక్కడ. అలాగే నేను మీకు ఇక్కడ ఒకసారి ఇక్కడ వచ్చే ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ బటన్ లాగా క్లిక్ హియర్ అని చెప్పి, ఇప్పుడు మీరు క్లిక్ హియర్కి లింక్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్కి లింక్ ఇచ్చుకోవచ్చు. అలాగే యానిమేషన్ కావాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, లింక్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, మొత్తం రీసెట్ చేయాలంటే ఇక్కడ నుంచి రీసెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఏంటి అంటే దీనికి ఏ లింక్ కావాలో కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఏ లింక్ కావాలి, అది స్పాన్సర్డ్ నో ఫాలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను మీకు వెబ్ స్టోరీస్లో వచ్చే ఆప్షన్స్ అన్ని కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ఏముంటుంది అంటే డిఫాల్ట్గా మీకు వచ్చే ఆప్షన్ ఏంటి అంటే అప్లోడ్, అంటే మీడియా ఏదైతే మాకు ఆల్రెడీ వెబ్సైట్లో మనం యూజ్ చేసిన ఇమేజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. దాని తర్వాత దానిలోంచి ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉన్న మీడియా చెక్ చేసుకోవాలని ఇక్కడ చేసుకోవచ్చు. లేదు మనం థర్డ్ పార్టీ కావాలి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అని చెప్పి మీ మొబైల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మొబైల్కి సంబంధించిన ఇమేజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా రాయల్టీ ఫ్రీ కాబట్టి. అలాగే వీడియోస్ కూడా ఉపయోగించుకోవచ్చు, జిఫ్లు కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి టైటిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. అవసరమైన తగ్గట్లుగా మన స్టోరీ తగ్గట్టుగా ఏవైతే కావాలో అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా షేప్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే టెంప్లేట్స్, మీకు ప్రతి అంటే మొత్తం టెంప్లేట్ ఉపయోగించకపోయినా కూడా ఏ పేజ్కి ఆ పేజ్ కూడా మీరు ఈ విధంగా దీనిలోంచి మీకు సెట్ అయ్యేటువంటి టెంప్లేట్ని మీరు సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఒక్కొక్క పేజ్ ఒక పేజ్ని కూడా మీరు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. కొటేషన్స్ కావాలనుకోండి, ఎగ్జాంపుల్ కొటేషన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీ కొటేషన్స్ వస్తాయి, తీసేసి మీరు మీకు కావాల్సిన కొటేషన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరొక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే సేవ్ కరెంట్ పేజ్ యాజ్ టెంప్లేట్, అంటే ఏంటంటే ప్రజెంట్ ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో దీన్ని కూడా ఒక టెంప్లేట్ లాగా సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మరలా చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం చేసుకునే అవకాశం ఉంటుంది దాన్ని ఉపయోగించుకుని. సో ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఏమేమి ఆప్షన్స్ వస్తాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి యానిమేషన్, ఇక్కడ మీకు యానిమేషన్ ఆప్షన్ ఎక్కడ వస్తుందో కూడా చూపిస్తాను. యానిమేషన్ ఆప్షన్ ఎక్కడ వస్తుంది అంటే స్టైల్లో వస్తుంది. స్టైల్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ, టెక్స్ట్కి సంబంధించి ఉంది, బోర్డర్కి సంబంధించి ఉంది, యానిమేషన్ అని ఉంది. సో ఇక్కడ యానిమేషన్లో మీకు ఏంటి అది ఏ విధంగా కావాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మీరు ప్రతిదానికి సంబంధించినటువంటి యానిమేషన్ అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలైన్మెంట్ లెఫ్ట్ సెంటర్ రైట్ ఇవన్నీ సెట్ చేసుకోండి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు. హెల్ప్, చెక్లిస్ట్, అంటే ఏమేమి మీరు కంప్లీట్ చేయలేదు అవన్నీ కూడా ఇక్కడ సజెషన్స్లో వస్తాయి. కీబోర్డ్ షార్ట్కట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు, ఈ షార్ట్కట్స్ ఉపయోగించి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఫిట్, ఫిల్, 100% 200% ఈ విధంగా ఉంది. ఫిల్ అంటే ఏంటంటే ఆ గ్యాప్ మొత్తం కూడా మనకి ఆ స్టోరీ అనేది విధంగా కనిపిస్తుంది.
200% అంటే ఇలా చూసుకోవచ్చు, 100% అంటే ఒరిజినల్గా అసలు ఆ స్టోరీ ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకోవచ్చు. ఫిట్ అండ్ ఏంటంటే మనకి మొత్తం కనిపించేలాగా ఇప్పుడు వ్యూ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే గ్రిడ్ వ్యూ అని ఉంది, ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని స్టోరీస్ని మనం ఒకేసారి చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం గ్రిడ్ సైజ్ కూడా ఈ విధంగా పెంచుకొని తగ్గించుకొని మీరు ఆ స్టోరీ మొత్తాన్ని కూడా ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. అలాగే అండో రీడో స్విచ్ టు డ్రాఫ్ట్, ఇక్కడ మీకు సేవ్ డ్రాఫ్ట్ అని వస్తుంది. సో మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు ఇది సేవ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏమవుతుంది అంటే మధ్యలో ఏదైనా ఆగినా స్ట్రక్ అయినా కూడా మీరు డేటా అనేది పోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సేవ్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేసుకుంటూ ఉండండి. అంతా అయిపోయిన తర్వాత మీరు పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కవర్ పిక్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ పెట్టాలి, అలాగే విజిబిలిటీ అది పబ్లిక్ కావాలా వద్దా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం పర్మాలింక్ అంటే యూఆర్ఎల్ ఎలా కావాలి మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే పేజ్ అడ్వాన్స్మెంట్, ఒక పేజ్ 7 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ముందుకెళ్ళేలా కావాలా, మాన్యువల్గా వెళ్ళేలాగా కావాలా, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా కావాలా, ఈ విధంగా ట్యాగ్స్ ఏ కేటగిరీలో పోస్ట్ చేయాలి, ఏ ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వర్డ్‌ప్రెస్లో మనకి ఎలా అయితే కేటగిరీస్ ఉంటాయి అవన్నీ కూడా సేమ్. అంతా అయిపోయిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఆ ఆర్టికల్ అనేది పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయ్యాక మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇదిగోండి ఆర్టికల్ అనేది ఎలా వచ్చింది. సో ఇలా క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం డిజైన్ చేసిన ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు అయితే వెబ్ స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మరలా మీరు కొత్త స్టోరీ యాడ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ న్యూ స్టోరీ అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ నుంచి అయినా సరే యాడ్ న్యూ అని చెప్పి మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ న్యూ అని చెప్పి మరలా మీరు ఫ్రెష్గా మీరు స్టోరీ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అలాగే వెబ్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి మరొక బెస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి makestories.io. ఈ makestories.io కూడా ఏంటి అంటే మనం వెబ్ స్టోరీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇది ఒక పెయిడ్ టూల్, కానీ ఇది మీకు ప్రస్తుతానికి అయితే ఫ్రీగానే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు December 31, 2022 వరకు ఇది మీకు ఫ్రీగానే అందుబాటులో ఉంది. కాబట్టి ఆ ఫీచర్స్ చూడండి ఏమేమి ఉంటాయనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫీచర్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు, స్టోరీ షేరింగ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. టెంప్లెట్స్లో ఇక్కడ మీకు బేసిక్, ప్రో, ప్రో ప్లస్ ఉన్నాయి. క్రియేట్ యువర్ ఓన్ టెంప్లెట్స్, ఇక్కడ 5 టెంప్లెట్స్ చేసుకోవచ్చు, ఇక్కడ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాగే ఇక్కడ నుంచి క్రియేట్ ఓన్ టెంప్లెట్స్ దగ్గర నుంచి మనకి ఫ్రీ ప్లాన్లో తక్కువ బేసిక్ ప్లాన్లో ఉన్న ఫీచర్స్ అనేది మారుతూ ఉన్నాయి. పేజ్ అటాచ్మెంట్స్, అలాగే యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, యానిమేటెడ్ టెక్స్ట్ కావచ్చు, కస్టమ్ ఫాంట్స్, పోల్, క్విజ్లు కూడా మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఫర్ సోషల్ మీడియా ఇక్కడ మనకి ప్రోలో లేదో ప్రో ప్లస్లో ఉంటుంది. అలాగే సబ్ టైటిల్ కలరు, వీడియో క్రాపింగ్, ఫోల్డర్ షేరింగ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అలాగే స్టోరీ అనలిటిక్స్ అనేది దీనిలో 1 మంత్ ఉంటాయి, దీనిలో 6 మంత్స్ ఉంటాయి, దీనిలో అన్లిమిటెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లీడ్ జనరేషన్, జనరేట్ లీడ్స్ ఫ్రమ్ స్టోరీస్. ఇక్కడ మనకు వస్తే ఏంటంటే 50 లీడ్స్ చేసుకోవచ్చు, 150 లీడ్స్, 300 లీడ్స్ మనం చేసుకోవచ్చు. అలాగే కస్టమ్ డొమైన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఒక డొమైన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం 2 డొమైన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ కాస్ట్ పర్ డొమైన్ $12 ఉంది. అప్ టైం గ్యారెంటీ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనకి అది డౌన్ అవ్వదు. నెక్స్ట్ అలాగే స్టోరీ లిస్టింగ్ పేజ్ అనేది మనకి దీనిలో రాదు, దీనిలో వచ్చేసరికి ఏంటంటే స్టోరీ లిస్టింగ్ పేజ్ కూడా వస్తుంది. అంటే ఈ డెడికేటెడ్ మినీ సైట్ ఫర్ ఆల్ యువర్ వెబ్ స్టోరీస్. అలాగే వర్డ్‌ప్రెస్ ప్లగిన్ కూడా ఉంటుంది మనకి, అది అన్నిటికీ కూడా వస్తుంది. సపోర్ట్ అనేది ప్రియారిటీ సపోర్ట్ వస్తుంది. బేసిక్గా ఏంటంటే ఇవి ఫీచర్స్. ఇటు ఫ్రీ ప్లానే కాబట్టి మనం ట్రై చేసేది ఏదో ప్రో ఇవ్వడం బెటర్ కాబట్టి నేను డైరెక్ట్గా అదే ట్రై చేస్తున్నాను, ఆట్ ఫర్ ఫ్రీ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, సైన్ అప్ విత్ జీమెయిల్. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దీనిలో క్రియేట్ న్యూ స్టోరీ అని వస్తుంది, అలాగే ఇక్కడ స్టోరీస్ అని చెప్పి ఆల్రెడీ చేసిన స్టోరీస్ అని ఉంటే అక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మనం క్రియేట్ స్టోరీ అని చెప్దాం, స్టోరీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సేమ్ ఇందాక తీసుకున్న టాపిక్ తీసుకుంటున్నాను. స్టోరీ నేమ్, ట్యాగ్స్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, దానికి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకుని స్టోరీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మీకు ఏంటంటే టెంప్లెట్స్ ఉంటాయి, ఈ టెంప్లెట్స్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాం ఈజీగా అవుతుంది. లేదు మీరు ఓన్గా డిజైన్ చేసుకుంటానన్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా అయితే నేను టెంప్లెట్స్ యూజ్ చేసి చేస్తున్నాను. మోస్ట్లీ ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో అది నాకు కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి నేను ఈ డిజైన్ అనేది తీసుకుంటున్నాను. ఒక స్లైడర్ ఉంది ప్రస్తుతానికి, ఇంకో స్లైడర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం నాకు 6 స్లైడ్స్ కావాలి కాబట్టి 6 స్లైడ్స్ అనేది యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 బై 1, ఇదిగోండి ఫస్ట్ వన్. ఏదైనా ఎక్స్ట్రా ఉన్నాయి వద్దనుకుంటే ఇక్కడ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 బై 1 డిజైన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఏవైతే లేయర్స్ ఉంటాయో అవి చూసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసరికి బార్డరు, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇమేజ్, ఇది వచ్చేసరికి బాక్స్, ఇది వచ్చేసరికి టెక్స్ట్. మీరు దేని మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి మీకు. టూల్స్ అలైన్మెంట్ చేసేవి కానివ్వండి, అపేరెన్స్కి సంబంధించి ఒపాసిటీ తగ్గించుకునేవి కానివ్వండి. ఇదిగోండి ఈ విధంగా దానికి బోర్డర్ కావాలంటే బోర్డర్ యాడ్ చేసేది, ఆ బాక్స్కి షాడో కావాలంటే షాడో యాడ్ చేసేవి,
దాని మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి, కలర్స్ ఏంటి, ఫిల్టర్స్ ఏంటి, ఈ విధంగా మీకు దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన యానిమేషన్ ఏమైనా కావాలంటే కూడా ఆ యానిమేషన్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా స్టోరీకి సంబంధించిన సెటింగ్స్. ఇదిగోండి టెక్స్ట్కి సంబంధించి ఆ టెక్స్ట్ సైజ్ ఎంత అనేది కూడా మీకు ఇక్కడ ఉంటుంది. అలాగే టెక్స్ట్ ఏం కావాలి ఫాంట్ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ని మీరు ఇన్సర్ట్ చేసుకోండి, తర్వాత సైజ్ పెంచుకోవాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్, బాక్స్ కావాలంటే బాక్స్, ఇవన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత కలర్ మార్చాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే సెంట్ బ్యాక్ ఇవి కొంచెం అలవాటు అవ్వాలంతే. ఇదిగోండి అది బ్యాక్ పంపించడం వల్ల టెక్స్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ ఏమేమి కావాలో కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని లేయర్స్ చూసుకోండి, ఏదైనా లేయర్ ఆర్డర్ మార్చుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో మీడియా లైబ్రరీలో మీరు అప్లోడ్ చేసుకోండి మీకు కావాల్సిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీవి. ఇదిగోండి మీడియా లైబ్రరీలో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ అనేది వస్తుంది, మీడియా లైబ్రరీ అని వస్తుంది ఇక్కడ. అది క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు మీడియా లైబ్రరీ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాడ్ న్యూ మీడియా, సో అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా మనం ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా నేను మొత్తం అన్ని కావాల్సిన ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీడియా ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఏవైతే తీసుకున్నామో దాని నుంచి డైరెక్ట్గా యాడ్ మీడియా టు స్లైడ్ అని చెప్పి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ స్లైడ్ వచ్చింది. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి సేమ్ ఇక్కడ మీరు టెక్స్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా స్టైల్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. యాడ్ మీడియా అని చెప్పి మీరు ఏ మొబైల్ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ మొబైల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సామ్సంగ్. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మీరు సైజ్ మార్చుకోవాలంటే మార్చుకోవడానికి ఉంటుంది. ఇలా ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క స్లైడ్ సేమ్ డిజైన్ చేసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ యాజ్ ఏ వెబ్ స్టోరీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం టైటిల్, నేము, లోగో, ఫ్యాబ్రికాన్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెటా ఎస్ఈఓ ఇవన్నీ కూడా ఇవ్వాలి. స్టోరీ వ్యాలిడేషన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవ్వ స్టోరీ టైటిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత అనాలిటిక్స్ సంబంధించినవన్నీ కూడా యాడ్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత పబ్లిష్ స్టోరీ అనగానే ఇక్కడ మనకి డొమైన్ యాడ్ చేసుకోమని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మన డొమైన్ని ఒకసారి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మన డొమైన్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డొమైన్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. డొమైన్ ఎలా యాడ్ చేయాలి మేక్ స్టోరీస్లో అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ఇది వచ్చేసరికి మన డొమైన్. సో డొమైన్ యాడ్ చేసేటప్పుడు ఇవేమి యాడ్ చేయవసరా, HTTPS అవన్నీ. తర్వాత సబ్ డొమైన్ కావాలా ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సబ్ డొమైన్ కావాలి అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే webstories.telugunews అని అలా కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. రివర్స్ ప్రాక్సీ విల్ షో ఆన్ సబ్ డైరెక్టరీ అంటే ఎలా వస్తుందంటే telugunews.live/stories అనో వెబ్ స్టోరీస్ అనో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా స్టోరీస్ అని వచ్చేలాగా. సో మీకు సబ్ డొమైన్ కావాలంటే అలా చేయండి, వద్దనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. పోస్టర్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అంటే ఆటోమేటిక్గా అక్కడ పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ ముందు మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తే ఇంకా దాని URL అవన్నీ కూడా మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే స్టోరీస్, వెబ్ స్టోరీస్ అనేదాన్ని మనం చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా మనం మన వెబ్సైట్లో కూడా. సో ఇప్పుడు ఇక్కడ మేక్ స్టోరీస్ అని చెప్పి ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి మేక్ స్టోరీస్. మేక్ స్టోరీస్ సంబంధించిన ఈ ప్లగిన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్లో ఒకసారి మీరు మీ అకౌంట్ని కనెక్ట్ చేస్తే ప్లగిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి, సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనం. అలాగే మీరు వెబ్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి మరొక బెస్ట్ టూల్ ఏంటి అంటే విజువల్ స్టోరీస్. సో ఈ విజువల్ స్టోరీస్లో కూడా మీరు మంచిగా స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో కూడా ఇది కూడా పెయిడ్ టూలు. సో ఒకసారి మీరు ఇది కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు వెబ్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నారు. తర్వాత ఈ వెబ్ స్టోరీస్ మనకి ర్యాంక్ అవ్వాలి అంటే గూగుల్లో ఇండెక్స్ అవ్వాలి. గూగుల్లో ఇండెక్స్ అవ్వాలి అంటే మీరు ఏఎంపి వెబ్ స్టోరీ వ్యాలిడిటీ టెస్ట్ అని చెప్పి వెతికినా పర్లేదు, ఏఎంపి టెస్ట్ అని చెప్పి వెతికినా పర్లేదు. ఏదైతే వెబ్ స్టోరీ తయారు చేశారో ఆ వెబ్ స్టోరీ URL ఇక్కడ ఇచ్చి టెస్ట్ URL అనగానే మీకు ఈ విధంగా కనుక వస్తే అప్పుడు మాత్రమే మీది వెబ్ స్టోరీ అనేది గూగుల్లో ఇండెక్స్ అవుతుంది. ఎప్పుడైతే మీకు అది గూగుల్లో ఇండెక్స్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే మీకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా వ్యాలిడ్ అని వస్తేనే మనకి అది ఇండెక్స్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఎర్రర్ వస్తే కూడా ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే గూగుల్ డిస్కవరీలో మన సైట్ని ఎలా యాడ్ చేసుకోవాలి, వెబ్ మాస్టర్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏమున్నాయి, వెబ్ స్టోరీస్కి సంబంధించిన వెబ్ మాస్టర్ గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఫైనల్గా ఒక వీడియోలో చూద్దాం. అదేవిధంగా యాడ్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి. సో దాంతో వెబ్ స్టోరీస్ సంబంధించిన పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత కూడా మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే కూడా నేను మరొక వీడియోలో మీకు వాటికి సంబంధించినటువంటి మరొక డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. అంటే మోస్ట్లీ ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్గా వెబ్ స్టోరీస్కి సంబంధించిన
మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అవసరమైతే మరొక వీడియో కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఈ వీడియోలో వెబ్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. సో ఇప్పుడు మనకు వచ్చాక ఏంటంటే వెబ్ స్టోరీస్ ఏ విధంగా మనం వ్యాలిడ్ చేయాలి, అంటే ఏంటి అంటే ఒకవేళ ఏఎంపి ఎర్రర్ వస్తూ ఉంటే, వెబ్ స్టోరీస్ ఎర్రర్ వస్తూ ఉంటే ఏ విధంగా చేయాలి, అదేవిధంగా వెబ్ స్టోరీస్ ని గూగుల్ డిస్కవర్ లో వచ్చేలాగా ఎలా చేయాలి, మనం యాడ్స్ ఎలా కనెక్ట్ చేయాలి, యాడ్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. దాంతో వెబ్ స్టోరీస్ సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.